గత ఈఆర్సీ ముందు కూడా వీళ్ళు హాజరీ వల్ల వాదన వినిపించారు. వాటన్నిటి తర్వాతనే ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేస్తూ విద్యుత్ శాఖ పైన చర్చ పెడితే, నేను ఆ సందర్భంలో కూడా మేము మీరు ఎటువంటి విచారణకు ఆదేశించుకున్న అభ్యంతరం లేదని స్వాగతించినాం, మేము ఛాలెంజ్ చేసినాం. నేను కావచ్చు, మా సహచర మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీశ్రావు గారు కావచ్చు, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి సందేహం విషయంలో, మీకున్న అనుమానాల విషయంలో ఎటువంటి విచారణలైనా చేసుకోండి అని చెప్పి మేము నేను శాసనసభలోనే ప్రభుత్వానికి చెప్పినాం. సరే, దాని లైట్లో జస్టిస్ ఎల్ఎన్ఎస్ మెడ్డి గారి కమిటీని నియామకం చేసిండ్రు విద్యుత్ పైన. దీనికి సంబంధించి నిన్న 15వ తారీఖు మా నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ కేసీఆర్ గారు నిన్న వారి సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇస్తూ, అదే సందర్భంలో కమిషన్ యొక్క పాత్ర పైన, వారు చేసిన చర్య పైన, వారు చేసింది పొరపాటని, అది చేయకూడని పనని, గత కమిషన్లు ఎప్పుడు కూడా ఇటువంటి పని చేయలేదనే విషయాన్ని చెప్తూ, మీకు ముందే ఈ కమిషన్కి ఏదో వేరే ఉద్దేశాలు ఉన్నట్టు కనబడుతుంది, వాదనల మీద ముందే తీర్పు ఇచ్చిన పద్ధతుల్లో, అంటే ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఉన్న పద్ధతుల్లో మీ మాటలు ఉన్నాయి, అవి నాకు బాధ కలిగించినాయి. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినాయి, కాబట్టి మీరు ఈ విచారణ చేయడానికి మీరు అర్హత కోల్పోయినరు, మీరు దాని నుంచి ఉపసంహరించుకుంటే మంచిదనే మాట మా నాయకులు కేసీఆర్ గారు ఆ ఉత్తరంలో రాసినారు. వారికి వారు స్పష్టమైన ఆధారాలు చూపించిండ్రు, వారి అభ్యంతరాలు కూడా చెప్పిన దాంట్లో ఎందుకు నేను ఈ నిర్ణయానికి వచ్చినా అనే విషయాన్ని. 100% అది కరెక్ట్, కేసీఆర్ గారి హక్కు అది, వారు చెప్పడం అనేది చాలా అవసరమైన విషయం కూడా, ప్రజలకు తెలియాలి, తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశ ప్రజలకు కావచ్చు, అందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఒక సాధారణమైన నిందితుడికే కోర్టులలో పలానా ప్రాసిక్యూటర్ గారు ముందే భయాసుకున్నారు కాబట్టి ఆయన వద్దనో, ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు కాబట్టి ఇంకో కోర్టుకి వేయమని చెప్పి అడిగే హక్కు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది ప్రతి మనిషికి. ఇదేం పెద్ద జ్యుడిషియల్ విచారణ కూడా కాదు. కానీ వారు 11వ తారీఖు నాడు, వాస్తవానికి 15వ తారీఖు వరకు సమయం ఇచ్చింది, వాస్తవానికి మేము 30వ తారీఖు వరకు అడిగినా లేదు లేదు నేను తొందరగా సబ్మిట్ చేయాలి రిపోర్టు, మీరు వీళ్ళు 15వ తారీఖు లోపల వీలు చేసుకొని పంపించండి అని చెప్పారు. సంతోషం, మేము వారిది అంగీకరించి కేసీఆర్ గారు గౌరవంగా 15వ తారీఖు నాడు సబ్మిట్ చేయడానికి దాన్ని తయారు చేసే పనిలో ఉన్నారు. ఎల్లి నరసింహారెడ్డి గారంటే మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది వారి పట్ల, కేసీఆర్ గారికి కూడా. వారు జడ్జి కాకముందు కొంత తెలంగాణ వాదిగా ఉన్నారు అనే విషయాన్ని మేము విన్నాం, తెలంగాణ బిడ్డగా కూడా వారి పైన కేసీఆర్ గారి గౌరవం ఉండే. ఆ తర్వాత కాలంలో ఎందుకో వారికి అభిప్రాయాలు మారినాయి, ఈ రాష్ట్రంలో చాలామందికి అభిప్రాయాలు మారినాయి, అందులో వారికి కూడా అభిప్రాయం మారినట్టు కనబడుతూ ఉంది. వారి 11వ తారీఖు సమావేశం తర్వాత, మీడియా సమావేశం తర్వాత మాకు అది కనిపించింది స్పష్టంగా. న్యాయంగా ఒక తెలంగాణ బిడ్డగా ఈ దేశంలో ఎవరు సాధించినటువంటి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించిన నాయకుడిగా, చీకట్లలో ఉన్న తెలంగాణను 7 లోపే అద్భుతమైన వెలుగులతో నింపిన
ఒక అద్భుతమైన పరిపాలకుడిగా, ఒక విజనరీగా కేసీఆర్ గారి పట్ల వారికి ఒక మంచి అభిప్రాయం ఉంటుందని కూడా మేము భావించినాం. ఎందుకంటే ఒక హైకోర్టు సీజేగా చేశారు కాబట్టి తప్పకుండా వారు ఆ పద్ధతిలో ఆలోచిస్తారని చెప్పి మేము భావించినాం. కానీ దురదృష్టవశాత్తు వారికి మధ్యలో ఏవో కారణాల వల్ల వారి అభిప్రాయాలు